హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక. ఈరోజైతే ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేదో కాదు, మైసూర్ బోండా. ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక బాగా వస్తే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. చూసారు కదా మనకు నైట్ మిగిలిపోయిన మజ్జిగ ఉంటాయి కదా, వాటితో చేస్తానండి. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, భలే టేస్ట్గా వస్తాయన్నమాట. ఒక్కసారి ట్రై చేసి తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? దానికి కావాల్సినవి మజ్జిగ, సాల్ట్, బేకింగ్ సోడా, అలానే మైదా పిండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, మైదా పిండి మీ ఇష్టం. ఫస్ట్ ఆయిల్ కూడా వేసుకోవాలి దానిలో. ఫస్ట్ వచ్చేసి మజ్జిగ ఉన్నాయి కదా, ఆ మజ్జిగలో మనకి సరిపడా, మనకి బోండాలు వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీతో పౌడర్ వేసుకొని ఇలా బాగా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పుకోవాలి, బాగా తిప్పుకోవాలి. ఎంత బాగా అలా చేస్తే అలా, చూసారు కదా, సరిపడా సాల్ట్ వేసేసాను. మీకు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా, చూసారు కదా అది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసేసాను అది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి, చూసారు కదా, దాంతో ఒక గరిట వేసుకున్నాను నేను. మీరు ఎంత బాగా తిప్పితే అంత బాగా వస్తాయన్నమాట. నేను కొంచెం పలచగా ఉందని ఇంకొంచెం పిండేసి కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి, చూసారు కదా, మీకు సరిపడా జీలకర్ర వేసుకోండి. వేసుకుని కూడా ఇలా బాగా తిప్పుకోవాలి, ఎంత బాగా తిప్పుకుంటే అంత బాగా వస్తాయన్నమాట బోండాలు. చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా, చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దాని మీద ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీ ఇష్టం, ఎంతసేపు అయినా ఎంతసేపు ఉంచితే అంత బాగా పొంగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 అవర్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే బ్యాటర్ అయితే ఇలా వస్తుంది, చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది బాగా హీట్ అవ్వాలి, కొంచెం బాగా హీట్ అవ్వాలి. నేనైతే టిష్యూ పేపర్స్ వేసి రెడీగా పెట్టుకున్నాను ప్లేట్ని, చూసారు కదా, వేసేస్తున్నాను. చూసారు కదా అప్పుడే ఎంత ఫాస్ట్గా పొంగుతున్నాయో, చూసారా, చూసారు కదా భలే పొంగుతున్నాయి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూసారు కదా రెడీ అయిపోయినాయి బోండాలు అయితే, చూసారు కదా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగున్నాయో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.